టవిజం ప్రేక్షకులకు నమస్కారం నేడు మాఘపురాణం పదమూడవ అధ్యాయంలో చెప్పబడిన గాథని తెలుసుకుందాం ఈ భాగంలో సుశూలిని కథ గురించి చెప్పబడింది ఆ కథాంశాన్ని శ్రద్ధగా ఆలకించి తరిద్దాం వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకు ఈ కథను ఈ విధంగా తెలుపుచున్నాడు ఓ రాజా మాఘమాస స్నానము వలన వైకుంఠ ప్రాప్తిని ఎట్టివాణికైన కలిగించును దీనిని తెలుపు మరి ఒక కథను వినుము పూర్వము గోదావరి తీరమున సుశీలుడను కర్మిష్టి అయిన వేద పండితులు కలడు అతను ఒకనాడు ప్రయాణము చేయిచు త్రోవదప్పి భయంకరణ్యమును ప్రవేశించెను ఆ అడవి దట్టమైన పొదలతోనూ ఉన్నతములగు వృక్షములతోనూ పులి మొదలగు భయంకర జంతువులతోనూ కూడియుండెను అతడ అరణ్యము నుండి బయటకు వచ్చి మార్గమును వెడగుచూ అటూ నిటూ తిరుగుచుండెను అతడు భయంకరుడైన రాక్షసును చూచెను వారి పాదములు చంద్ర చెట్టు వలనే ఉన్నవి పాదముడు మాత్రము చెట్టుగా నుండి మిగిలిన శరీరము భయంకరమైన రాక్షస ఆకారము కలిగి ఉండెను అతని కొమ్మలు ముళ్ళు గాలికి కదిలి ఆ రాక్షసుని శరీరమునకు గుచ్చుకొని రక్తము కారుచుండెను వానికి కదలు నట్టి అవకాశము లేదు ఆహార పానీయాదులు తీసుకొని అవకాశము లేదు ఇట్టి దురవస్థలో నుండి బిగ్గరగా దుఃఖించుచున్న రాక్షసుని సుశీలుడు చూచి భయపడెను ధైర్యమునకే వేద మంత్రములను చదవనారంభించెను హరినామ సంకీర్తనము చేయసాగెను కొంతసేపటికి సుశీలుడు స్థిమతపడెను ఓయి నీ వెవరవు నీకి పరిస్థితి ఏమి చెప్పుమని అడిగెను అప్పుడ రాక్షసుడు మహాత్మా నేను పూర్వజన్మన ఒక పుణ్యకార్యము చేయలేదు నేను చేసిన పాపకర్మలే గోకర్ణ తీరమున మధువ్రతమును గ్రామమున గ్రామాధికారిగా నుండిని ఎవనికిని ఏ పనియు వాడను కాను అసత్యములు పడికెడి వాడను పరుల సొమ్ము అపహరించి చుండివాడను ఎంతయో ధనమును కూడబెట్టితిని ఎవరికి ఏమయో నియలేదు స్నాన దాన పూజాది కమలను వేణిని ఆచరింపలేదు దైవ పూజయన ఏమో ఎరుగను ఇంట్లందరినీ బాధించుచు చివరకు మరణించితిని నరకములో చిరకాలం ఉంటిని తరువాత కుక్క గాడిద మున్నగు నీచ జంతువుల జన్మలను ఎత్తాను ప్రస్తుతము నా పాదములు చంద్రబ్ చెట్టుగా దాని ముళ్ళు గొమ్మలు బాధింపగా ఎచటికి కదలలేని ఈ జన్మలో నుండిని నీ వంటి పుణ్యాత్మును చూచుట వలన నీవు చేసిన స్మరణ వలన నాకు ఈ పూర్వ పూర్వస్మృతి కలిగినది ఎట్లయినను నీవే నన్ను రక్షింపవలయును అనే సుశీలుని బహువిధములుగా ప్రార్థించెను సుశీలుడును వాని స్థితికి మిక్కిలి విచారించెను వానిపై జాలిపడి వాణ్ణి ఉద్ధరింపదలిచాను ఓయి ఇచట సమీపమున నీరు ఉన్నదా అని అడిగాను పన్నెండు యోజనములు దూరమున నీరున్నదని ఆ రాక్షసుడు చెప్పాను నీకు సంతానము ఉన్నదా అని సుశీలుడు అడిగాను అప్పుడు ఆ రాక్షసుడు అయ్యా నాకు ఆ జన్మలో నరుగురు పుత్రులు వారును నా వంటివారే వారి సంతానము అటువంటిదే ప్రస్తుతము నా వంశమువాడు బాష్కలుడను వాడు గ్రామాధికారిగా నున్నాడని చెప్పాను సుశీలుడు ఒయి ధైర్యముగా నుండుము నేను నీ వంశము వానితో మాట్లాడి నీకు వచ్చిన ఆపదను పోగొట్టుదనని పలికెను రాక్షసుని పూర్వజన్మలోని వంశములో నున్న వాణిని భాష్కలుడను వాణ్ణి వెదుగుచూపోయెను సుశీలుడను రాక్షసుని పూర్వజన్మలోని వంశమువాడైన భాష్కలుని వద్దకు పోయెను వానికి తాను చూసిన భాష్కులు పూర్వీకుడైన రాక్షసుని వృత్తాంతమును చెప్పాను అతడును రాక్షస రూపమునున్న ఆ పూర్వీకునకు రాక్షస రూపము పోవెలనన్నా ఏమి చేయవలయునో చెప్పమని అడిగాను అప్పుడు పోయి నీవు మాఘమాసమును నది స్నానము చేయము శివును గాని కేశవును గాని నీ ఇష్టదైవమును పూజింపుము పురాణమును చదువుము లేదా వినుము వలన నీ పాపములు పోయి నీకు పుణ్యము కలుగుటయే గాక పూర్వులైన నీ పితృదేవతలను పాపక్షయమునంది పుణ్యలోకములు నందుదురు స్నానము ఏడు విధములు అవి మంత్రములను చదువుచు చేయు స్నానము మంత్రస్నానము మట్టిని రాచుకొని చేయు స్నానము మృత్తిక స్నానము భస్మమును శరీరమును రాసుకొని చేయు స్నానము ఆగ్నేయ స్నానము గోవులు నడుచుచున్నప్పుడు పైకి ఎగిరిన దుమ్ము మీద పడునట్లు చేసిన స్నానము వాయవ్య స్నానము నదులు చెరువులు మున్నగు వానిలో చేయు స్నానము వరుణ స్నానము ఎండగా నున్నప్పుడు వానలో చేయు స్నానము దివ్య స్నానము మనస్సులో శ్రీహరిని స్మరించుచు చేయు స్నానము మానస స్నానము ప్రాతకాలమున స్నానము చేయలేని ఆసక్తులు వృద్ధులు రోగిష్టివారు మున్నగు వారు తడి వస్త్రముతో శరీరము తుడుచుకొనుట చేయవచ్చును జుట్టు ముడివేసుకొని స్నానము చేయవలెను స్నానము చేయనప్పుడు కౌపీనము అంటే గోచి ఉండవలయును తుమ్ము ఉమ్ము ఆవలింత మాలిన్యము దుష్టలతో మాట్లాడుట మున్నగున్నవి తప్పనిసరి అయినచో ఆచమనము చేయవలయును భగవంతుని స్మరించుచు కుడిచేవికి తాకవలెను అరుణోదయ కాలమున స్నానం ఉత్తమము సూర్యకిరణములు తాకుటచే ఆ నీరు శక్తివంతమగును దర్భల కృసింపబడిన జలమున స్నానము చేయుట పవిత్ర స్నానమగును స్నానము చేయునప్పుడు మట్టిని పసుపు కుంకుమ ఫలములు పుష్పములు నదిలో లేదా చెరువులో నుంచేవలను శ్రీహరిని లేదా ఇష్టదైవమును స్మరించుచు ముందుగా కుడుపాదమును నీటిలో నుంచవలయను బొడ్డు లోతులో నిలిచి సంకల్పాదులను చెప్పుకునుట జపతర్పాదులను చేయుట చేయవలను స్నానమైన తర్వాత ముమ్మారు తీర్థమును స్వీకరించి ఒడ్డునకు చేరి మూడు దోశ నీటిని తీరమున నుంచి నదిని లేదా చెరువును ప్రార్థింపవలను ముమ్మారు ప్రదక్షిణము చేయవలను నదీ స్నానము చేసిన పిమ్మట తడి వస్త్రము నాలుగు అంచులను చేర్చి నీటిని పిండుచు పితృదేవతలను స్మరింపవలను ఇట్లు చేయుట పితృదేవతలకు ప్రీతిని కలిగించును పర్వదినములలో చేసిన స్నానం మరింత పుణ్యమునిచ్చును స్నానము చేయనప్పుడు ఆపో ఇష్టాది మంత్రములను చదువుచు మంత్రము రానివారు ఇష్టదైవమును స్మరించుచు నీటిలో మరలా మునగవలయును సూర్యును గంగను దేవతలను తలుచుకొని నమస్కరించుచు ప్రదక్షిణము చేయవలను గంగా యమునాది నదులను తలుచుకొని నీటిని వ్రేలతో గీయవలను స్నానము దిగంబుడే చేరాదు శరీరము పైభాగమున వస్త్రమును కప్పుకొనరాదు రథసప్తమి ఏకాదశి శివరాత్రి మున్నగు పర్వదినములందు ఆయా దేవతలను కూడా తలుచుకొని నమస్కరింపవలయును అనే సుశీలుడు భాష్కరునకు స్నాన విధానములను వివరించాను అతడు అడిగిన ధార్మిక విషయములను దైవిక విషయములను వివరించాను తరువాత తన దారిన పోయాను భాస్కరుడును సుశీలుడు చెప్పినట్లుగా మాఘస్నానమును పూజాదులను నిర్వహించాను స్నానానంతమున రాక్షస రూపము నన్ను పూర్వని ఉద్దేశించి తర్పణము కూడా చేశాను ఇట్లు మాఘమాసం అంతయ్యూ చేశాను రాక్షస రూపంలో ఉన్న తన పూర్వీకునకు రాక్షసత్వము పోయి పుణ్యలోకములు కలిగాను నేటి మాఘపురాణ పదమూడవ రోజు పారాయణము సమాప్తము అయింది రేపటి భాగంలో మరో గాథతో మళ్ళీ కలుద్దాం నమస్కారం